చాలా వరకు కూడా పథకాలకు వర్తింపు చాలా పథకాలకు వర్తిస్తా అంటే ఎస్ శత్రు దేశంలో తెలంగాణపై ఆంక్షలు అంబేద్కర్ విగ్రహ పనులు పరిశీలిస్తున్న కేటీఆర్ తలసాని హరీష్ కొప్పుల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నెక్స్ట్ ఇక్కడ చూస్తే తెలంగా గుజరాత్లో చేపల కళ్ళాలకు నిధులు రైతుల కళ్ళాలకు ఇవ్వరా ఉపాధి నిధులు నూట తొంభై రెండు కోట్లు ఇస్తారా చస్తారా అని పట్టు మోటార్లకు మీటర్లు పెడితేనే ముప్పై వేల కోట్ల కేంద్రం మెలిక కోట్లని మెలిక ఉత్తమ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి కేటీఆర్ అంబేద్కర్ విగ్రహ పనులు పరిశీలించిన కేటీఆర్ హరీష్ రావు ఏడుగుడు అమాత్యులు అధికారులతో సమీక్ష ఎస్ మనకు తెలుసు సో నిన్న అంబేద్కర్ విగ్రహం పరిశీలించడానికి వెళ్ళిండో ఎందుకంటే ఇనాగ్రేషన్ ఉంది కదా ఏప్రిల్ నైన్టీన్త్ అనుకుంటా నైన్టీన్త్ ట్వంటీ ఓ కరెక్ట్గా నాకు గుర్తులేదు యాక్చువల్గా సో నూట నూట యాభై అండి నూట అడుగుల అంబేద్కర్ మన అంబేద్కర్ విగ్రహము సో ఇవన్నీ కూడా కొత్త సెక్రటేరియట్ కావచ్చు అంబేద్కర్ విగ్రహం కావచ్చు సో మన అమరుల స్థూపం కావచ్చు ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్స్ కాబోతున్నాయి ఒకటి తర్వాత ఒకటి ఎస్ మనం అనుకుంటాం అది అవసరమా అని చెప్పి అనుకుంటాం చాలామంది డబ్బులన్నీ ఖర్చు చేస్తున్నారని కానీ ఒక రకంగా నేను ఏమైనా అడుగుతున్నా నిజంగా అవసరమా అంటే అంబేద్కర్ విగ్రహం కట్టడం పెద్ద తప్పేం కాదు హైదరాబాద్ వచ్చినప్పుడు అబ్బా హైదరాబాద్లో ఏంది ఇంత పెద్దగా ఉందని అండ్ సెక్రటేరియట్ ఏమో అది ఇంకా మీ అభిప్రాయానికి వదిలేస్తున్నా సెక్రటేరియట్ కూడా నలుమూలల నాలుగు చిహ్నాలు కావచ్చు మన నలుమూలలు అద్భుతంగా కనిపిస్తూ ఉందన్నమాట సో కాకపోతే కొంతమంది బీఆర్ఎస్ వర్గాల్లో కూడా డౌట్ అంటే కొత్త సెక్రటరియట్ ఇనోగ్రేషన్ అయిన తర్వాత మేము అందులో కాల్ పెడతామా లేదా అని చెప్పి ఎందుకంటే లోపల లోపల టాక్ ఏంటంటే ఈ సెప్టెంబర్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది సెప్టెంబర్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి కూడా లోపల లోపల మాట్లాడుకుంటున్నాను అని చెప్పి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నాకు నిన్న వచ్చింది సో మొత్తానికైతే ఇవి నాకు తెలిసి అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్థూపం కట్టడం అనేది చాలా మంచి విషయం నిజంగా సో అది ఇంకా కన్స్ట్రక్షన్ దాదాపు అవ్వొచ్చింది అండ్ త్వరలో అంటే ఇవాళ వీలైతే ఇవాళనే నేను వెళ్ళి సో దానికి సంబంధించిన దానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటాను యాక్చువల్గా సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా గ్యాదర్ చేసి అక్కడికి వెళ్ళి అసలు లోపల మనం కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏమేమి వాడుతున్నారు ఎట్లా జరుగుతుంది అనేది ఒక చిన్న వీడియో చేయడానికి మనం ప్రయత్నిద్దాం ఈ లోపల అండ్ అలాగే